యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు. నేడు సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమ్ అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ నందు థర్డ్ ఇయర్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, డిస్కౌంట్ చేసుకున్న బిల్లుల మీద తగ్గింపు, అంటే ముందుగా వచ్చిన ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారనేది ఈ ప్రాబ్లంలో చెప్తున్నాను. గివెన్ బిలో ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఎ బ్యాంక్ యాజ్ ఆన్ March 31, 2016. ఒక బ్యాంకుకు సంబంధించి March 31, 2016 సంబంధించిన అంకణా ఈ సమాచారాన్ని పొందుపరుస్తుంది. ఇందులో బిల్స్ డిస్కౌంటెడ్, వ్యాపార సంస్థ కొనుగోలు చేసినటువంటి బిల్లులు మొత్తము 1264 బ్రాకెట్లో ఇన్ థౌజండ్స్ ఇచ్చినారు, అంటే 1264000 విలువ కలిగిన బిల్లులు వ్యాపారస్తుల దగ్గర కొనుగోలు చేసింది కాబట్టి అంకణాలు డెబిట్ వైపు, అంటే ఇది ఆస్తి. దీన్ని ఆస్తి ప్రాపర్టీలో ఆస్తుల వైపున 9th షెడ్యూల్లో చూపించాలి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఇంకో పేరుతో అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, అంటే డిస్కౌంట్ చేసుకున్న బిల్లు మీద తగ్గింపు లేదా అసమాప్త డిస్కౌంట్ లేదా గడువు తీరని డిస్కౌంట్ అని చెప్పి కూడా పిలుస్తారు. అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే గడువు తీరని డిస్కౌంట్, అంటే గడువు తీరినప్పుడు ఆ బిల్లుల మీద పైకం బ్యాంకు వారు వసూలు అవుతుంది, వసూలైనప్పుడే ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది డిస్కౌంట్. కానీ అన్ఎక్స్పైర్డ్ అంటే వాటి యొక్క గడువు తీరలేదు కాబట్టి ముందుగా వచ్చిన ఆదాయం. ఈ ముందుగా వచ్చిన ఆదాయం ఏ సంవత్సరానికి, 2015 April 1 అన్నారు. మనం లెక్క తయారు చేసి 2016 March 31, అంటే గత సంవత్సరానికి సంబంధించిన ముందుగా వచ్చిన ఆదాయం అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్. 2015 అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, 2016 ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, అంటే ఇది 2015 ముందుగా వచ్చినటువంటి ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. 2016 వచ్చేటప్పుడు ఇన్కమ్ రిసీవ్డ్. సో ఈ యొక్క 8000, అంటే 8 ఇచ్చాడు బ్రాకెట్లో థౌజండ్స్ అన్నాడు కాబట్టి 8000 ఈ సంవత్సరం ఆదాయంగా లాభనష్టాల ఖాతా క్రెడిట్ చేయాలి. అవి కాకుండా డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పేసి 85000 ఇచ్చాడు, అంటే వివిధ రకాలుగా బ్యాంకు వారికి వసూలైనటువంటి వడ్డీ డిస్కౌంట్లు సండ్రీస్ అన్నమాట, చిల్లర మిల్లరగా వచ్చినటువంటి ఆదాయాలని కలిపి వడ్డీ డిస్కౌంట్ 85000. తర్వాత ఎన్ అనాలసిస్ ఆఫ్ ది బిల్స్ డిస్కౌంటెడ్ యాజ్ షోన్ అబౌవ్ షోస్ ది ఫాలోయింగ్, ఇక్కడ డిస్కౌంట్ చేస్తున్నటువంటి బిల్లులు వ్యాపారస్తుల దగ్గర కొన్నటువంటి బిల్లులు చెప్పున్నాడు కదా, వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చినాడు. ఒక 4 బిల్స్ ఇచ్చినాడు, వ్యాపారస్తుల దగ్గర కొన్నటువంటి బిల్స్ 4 ఇచ్చాడు. ఒకటి, మొదటి బిల్లు 140000 కొన్నారు, దాని గడువు తేదీ డ్యూ డేట్ June 4, దాని మీద బ్యాంకు వారికి డిస్కౌంట్ 5%, అంటే ప్రతి 100 రూపాయలకి 5 రూపాయలు పట్టుకొని 90 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5% అనేది బ్యాంకు వారికి ఆదాయం. అలాగే 2 బిల్లు 4,36,000 కొనుగోలు చేశారు, దాని యొక్క డ్యూ డేట్ June 10, దాని మీద బ్యాంకు వారికి డిస్కౌంట్ 4.5%. అలాగే 3 బిల్లు 2,52,000, దాని యొక్క డ్యూ డేట్ June 24, దాని యొక్క డిస్కౌంట్ రేట్ 6%. అలాగే 4 బిల్లు ఫైనల్ బిల్లు 3,50,000 వర్తకుల నుంచి వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది, దాని యొక్క డ్యూ డేట్ July 5, దాని మీద 4% డిస్కౌంట్ రేట్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడు మనల్ని ఏమడుగుతున్నాడంటే చూడండి, ఫైండ్ అవుట్ ది అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ టు బి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే ఈ సంవత్సరము ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు లాభనష్టాల ఖాతాలో ఎంత డిస్కౌంట్ చూపించాలా అనేటువంటిది అడుగుతున్నాడు. అలాగే అండ్ పాస్ అప్రోప్రియేట్ జర్నల్ ఎంట్రీస్, అవసరమైనటువంటి చిట్టాలు కూడా రాయమన్నాడు. అండ్ ఫైనలీ హౌ ది రిలెవెంట్ ఐటమ్స్ విల్ అపియర్ ఇన్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్, అంటే బ్యాంక్ యొక్క ఆస్తి ప్రాపర్టీలో ఈ సమాచారం ఏ విధంగా పొందుపరచబడుతుంది అనేటువంటిది కూడా అడిగాడు. అంటే ఈ సంవత్సరం లాభనష్టాల ఖాతాలో ఎంత డిస్కౌంట్ చూపిస్తారనేది క్వశ్చన్ నెంబర్ 1. అవసరమైన చిట్టాబుద్ధులు రాయండి, పాస్
పాస్ నెసరీ జోనల్ ఎంట్రీస్. క్వశ్చన్ నెంబర్ టూ, థర్డ్ వచ్చేసి ఈ సమాచారం ఆస్తికుల బట్టీలో ఎలా చూపబడుతుంది, హౌ ది ఇన్ఫర్మేషన్ అపియర్ ఇన్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ అనేది థర్డ్ క్వశ్చన్. ఈ మూడు క్వశ్చన్ సమాధానం పరుస్తూ ఫస్ట్ మనము సొల్యూషన్ ఇలా సిక్స్ కాలమ్స్ తోటి మనం స్టార్ట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే గడువు తీరని డిస్కౌంటు లేదా అసమాప్త డిస్కౌంటు లేదా ముందుగా వచ్చినటువంటి డిస్కౌంటు లేదా డిస్కౌంట్ చేస్తున్న బిల్లుల మీద రిబేటు, ఈ విధంగా అనేక పర్యాయ పేర్లతోటి అనేక రకాలుగా వాటిని ఉచ్చరించడం జరుగుతుంది. అంటే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వర్తకుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ఈ నాలుగు బిల్లులు తాలూకు డిస్కౌంట్ ఆదాయము ఈ సంవత్సరానికి సంబంధించినది కాదు అనేటువంటిది అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అనే దాని అర్థం. అంటే వాటి యొక్క గడువు తేదీలు అన్నీ కూడా, అంటే వర్తకుల దగ్గర కొనుగోలు చేసిన బిల్లుల్లో డిఫరెంట్ డ్యూ డేట్స్ ఉంటాయి. కొన్ని ఈ సంవత్సరంలో గడువు తీరుతాయి, కొన్ని అవతల సంవత్సరంలో మెచ్యూర్ అవుతాయి. ఈ సంవత్సరంలో గడువు తీరిన బిల్లుల మీద వచ్చిన ఆదాయం ఏమో ఈ సంవత్సరం లాభ నష్టాలు కాదా క్రెడిట్ చేస్తారు, అవతల సంవత్సరంలో మెచ్యూర్ అయినటువంటి బిల్లుల మీద వసూలైనటువంటి డిస్కౌంట్ని తదుపరి సంవత్సరానికి ఆదాయం ఈ సంవత్సరానికి ముందుగా వచ్చిన ఆదాయం, దాన్నే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిక్స్ కాలమ్స్ తోటి ఈ టేబుల్ని మనం చూపించాలి. ఫస్ట్ వచ్చేసి డ్యూ డేట్ ఆఫ్ బిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు గడువు తేదీ, డ్యూ డేట్ ఆఫ్ బిల్ అంటే గడువు తేదీ. ఇవి క్వశ్చన్ పేపర్లో ఇలా ఇచ్చాడు, జూన్ 4, జూన్ 10, జూన్ 24, జూన్ 5th ఇవి ఇచ్చినాడు. తర్వాత నెక్స్ట్ అమౌంట్ కూడా ఇచ్చేసినాడు. అమౌంట్ వచ్చేసి ఇవి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డ్యూ డేట్ వేసేసాం, తర్వాత అమౌంట్ వేసేసాం, డిస్కౌంట్ పర్సంటేజ్లు కూడా ఇచ్చేస్తున్నాడు, అవి వేసేసాం. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది నంబర్ ఆఫ్ డేస్, రోజుల సంఖ్య కనుక్కోవాలి. రోజుల సంఖ్య ఎలా కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March అన్నాడు. అంటే మనం ముగింపు లేఖలు తయారు చేసేది 31st March కాబట్టి 31st March తర్వాత రోజుల సంఖ్య. అంటే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే గడువు తీరని డిస్కౌంట్ అని, అంటే ఈ సంవత్సరానికి ఇది ఆదాయం కాదు. ఎలా చెప్పగలుగుతున్నామంటే వీటి యొక్క డేస్ 65 days అని చెప్పి అనుకున్నాడు చూడండి. ఇక్కడ ఈ 65 days అనేది అవతల సంవత్సరంలో దాని యొక్క మెచ్యూరిటీ డేట్ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ 31st March అంటే 31st March తర్వాత రోజుల సంఖ్య, అంటే జూన్ 4th నుంచి 31st March వరకు రోజుల సంఖ్య ఇలా కనుక్కోవాలి. ఫ్రమ్ 31st March to June 4th అంటే 31st March నుంచి జూన్ 4th వరకు ఎన్ని రోజులు అంటే 31st March నుంచి అన్నప్పుడు 31st March వెళ్ళిపోయింది. నెక్స్ట్ 30 April, May 31, మరి జూన్ 14th వరకు అన్నాడు కాబట్టి 4 రోజులు, మొత్తం 65 రోజులు, 65 days ఈ విధంగా మనం కనుక్కున్నాం. ఈ 65 days అనేది వాటి మెచ్యూరిటీ నెక్స్ట్ ఇయర్లో పడుతుంది, అంటే ఈ సంవత్సరంలో కాదు. ఈ సంవత్సరంలో అయి ఉంటే ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించేవాడు. వాటి యొక్క 65 days అనేది జూన్ 4th అన్నాడు. మనం లెక్క తయారు చేసేది 31st March. సో 31st March తర్వాత ఉన్న రోజుల సంఖ్య కాబట్టి వీటి మీద క్యాలిక్యులేట్ చేసే డిస్కౌంట్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, గడువు తీరని డిస్కౌంట్ అని చెప్పేసి అంటాం. అలాగే రెండోది 31st March నుంచి జూన్ 10th వరకు ఎన్ని రోజులు, అంటే 31st March నుంచి జూన్ 10th వరకు. 31st March అయిపోయింది కాబట్టి 30 April, May 31, జూన్ 10th వరకు అన్నాడు కాబట్టి 10 రోజులు, మొత్తము 71 days ఈ విధంగా మనం కనుక్కున్నాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ బిల్, 31st March నుంచి జూన్ 24th వరకు ఎన్ని రోజులు, 31st March నుంచి జూన్ 24th వరకు. 31st March వెళ్ళిపోయింది కాబట్టి మార్చి తర్వాత 30 April, May 31, జూన్ 24th వరకు అన్నాడు కాబట్టి 24, మొత్తం కలిపి 85 రోజులు. ఈ విధంగా 85 రోజులని మనము వేశాం. ఫైనల్గా 31st March నుంచి జూలై 5th వరకు ఎన్ని రోజులు, March 31st to July 5th. అంటే 31st March అయిపోయింది కాబట్టి 30 April, May 31, June 30th, July 5th వరకు అన్నాడు కాబట్టి 5 days, మొత్తం 96 days వచ్చింది. ఈ 96 days ని
ఇలా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు రేట్ ఆఫ్ డిస్కౌంట్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి టోటల్ యాన్యువల్ డిస్కౌంట్ సంవత్సరానికి డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కోవాలి. ఎలాగంటే 145,000 రూపాయల మొత్తం మీద 5% అంటే 7,000 వస్తుంది. చూడండి డిస్కౌంట్ పర్ ఇయర్ క్యాలిక్యులేషన్ అంటే డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ పర్ యానం సంవత్సరానికి ఎలా కనుక్కోవాలి. మొదటి బిల్లు 140,000 మీద 5% అన్నాడు కాబట్టి 5/100 వేస్తే 7,000 వచ్చింది. సో 7,000 మనము ఇలా చూపించాం. అలాగే రెండో బిల్లు 436,000 మీద 4.5% అన్నాడు. 4.5 / 100 వేస్తే 19,620 రూపాయలు సంవత్సరానికి డిస్కౌంట్ వస్తుంది. 19,620. అలాగనే నెక్స్ట్ బిల్ 282,000 మీద 6% 2,82,000 × 6/100 వేస్తే 16,920 వస్తుంది. ఈ విధంగా 16,920 చూపించాం. ఫైనల్గా 380,000 మీద 4% సంవత్సరానికి. సో 380,000 × 4/100 వేస్తే 15,200 వచ్చింది. ఈ విధంగా సంవత్సరానికి టోటల్ యాన్యువల్ డిస్కౌంట్ అంటే సంవత్సరానికి డిస్కౌంట్ లేదు అంటే సంవత్సరం మొత్తానికి వచ్చేటువంటి ఆదాయం. ఇందులో ప్రొపోర్షనేట్ డిస్కౌంట్ ఫర్ డేస్ ఆఫ్టర్ 31st March. మనం ఇక్కడ టైటిల్ ఏం పెట్టాము, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే గడువు తీరినటువంటి అంటే మెచ్యూరిటీ డేట్స్ రానటువంటి బిల్స్ యొక్క డేస్ ఇవి. కాబట్టి ఈ డేస్ కి మనము డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే సంవత్సరానికి 7,000 డిస్కౌంట్, అందులో 65,000 డిస్కౌంట్ వచ్చేసి ఈ సంవత్సరం ఆదాయం కాదు, ఎందుకంటే వాటి మెచ్యూరిటీ డేట్ జూన్ 4 ఉన్నది. సో సంవత్సరానికి 7,000 రూపాయలు డిస్కౌంట్ అంటే మనకు కావాల్సింది 65 days అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్. సో 7,000 × 65/365 60 రోజులు / 365 చేస్తే 1,246 వస్తుంది. ఈ 1,246 ఈ సంవత్సరం ఆదాయముగా పరిగణించకూడదు. దిస్ ఈజ్ నాట్ ది ఇన్కమ్ ఫర్ దిస్ ఇయర్, దిస్ ఈజ్ ది ఇన్కమ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. అలాగనే నా ఈ యొక్క 71 రోజులకి అంటే సంవత్సరానికి 19,620 రూపాయలు, మరి 71 రోజులకి ఎంత అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే 71/365 చేస్తే 3,816 వచ్చింది. ఈ 3,816 అనేది ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించకూడదు. అలాగనే 85 రోజులకి సంవత్సరానికి 16,980 అంటే 85/365 చేస్తే 3,960 వస్తుంది. ఇది కూడా ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించకూడదు. ఫైనల్గా 96 రోజులకి సంవత్సరానికి 15,200 డిస్కౌంట్ అయితే అందులో 96 రోజులకి అంటే 15,200 × 96/365 చేస్తే 3,998 రూపాయలు. ఇది అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్స్. ఇవన్నీ కూడా అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్స్ అంటే ఇవి 4 కూడా గడువు తీరినటువంటి కాలానికి సంబంధించిన డిస్కౌంట్ ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించకూడదు. వీటి టోటల్ 13,000 వచ్చింది. సో ఈ 13,000 ఈ సంవత్సరం ఆదాయం కాదు కాబట్టి ఈ సంవత్సరానికి ఏ విధంగా పరిగణించాలంటే ముందుగా వచ్చిన ఆదాయం. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఇది ఆదాయంగా పరిగణించబడుతుంది. మరి ఈ సంవత్సరానికి ఎలాగా చూపించాలంటే అప్పుగా చూపించాలి. అప్పుగా చూపించాలి కాబట్టి ఈ 13,000 బ్యాలెన్స్ షీట్లో 5th షెడ్యూల్ కింద లైబిలిటీస్ వైపున చూపించాలి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ చూడండి డిస్కౌంట్ అకౌంట్ వేయమన్నాడు స్టేట్మెంట్. డిస్కౌంట్ అకౌంట్ వేసేటప్పుడు మీకు క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే స్టార్టింగ్లో 85,000 అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పేసి ఈ యొక్క 2016 March 31 నాటికి 85,000 డిస్కౌంట్ వచ్చిన ఆదాయంగా చూపిస్తాం. తర్వాత ఒక 8,000 వచ్చేసి 2015 అన్ఎక్స్పైర్డ్ అన్నాడు. 2015 అన్ఎక్స్పైర్డ్ అయితే 2016 ఎక్స్పైర్డ్ అంటే 2015 ముందుగా వచ్చిన ఆదాయం 8,000, 2016 వచ్చిన ఆదాయం. సో ఈ సంవత్సరం ఆదాయం కింద 85 + 8 = 93,000 డిస్కౌంట్ ఖాతాకి క్రెడిట్ చేయాలి. సో డిస్కౌంట్ ఖాతాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిస్కౌంట్ అనేది ఆదాయ అంశం బ్యాంక్ వారికి కాబట్టి బై సండ్రీస్ March 31 బై సండ్రీస్ ఇతరగా చిల్లర వల్లరగా వచ్చినటువంటి వడ్డీలు డిస్కౌంట్ 85,000 ప్లస్ 2015 సంవత్సరానికి సంబంధించిన అనేక
ఎక్స్పైర్డ్ డిస్కౌంట్. ఈ సంవత్సరానికి ఆదాయం కాబట్టి అది 8,000, మొత్తం 93,000 ఆదాయాన్ని క్రెడిట్ చేశాం. ఈ ఆదాయంలో నుంచి మీరు టేబుల్ వేసి క్యాలిక్యులేట్ చేసినటువంటి 13,000 ఈ సంవత్సరం ఆదాయం కాదు కాబట్టి ఈ ఆదాయాన్ని తీసేయాలి. అంటే డిస్కౌంట్ ఖాతాలో మొత్తం ఆదాయం 93,000 మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు టేబుల్ వేసి క్యాలిక్యులేట్ చేసిన 13,000 ఈ సంవత్సరం ఆదాయం కాదు కాబట్టి దాన్ని తగ్గించాలి. ఒక క్రెడిట్ తగ్గించాలంటే డెబిట్ చేయాలి కాబట్టి 2 unexpired డిస్కౌంట్ అండి 13,000 డెబిట్ చేశాం. సో మొత్తం ఆదాయం 93,000 మీరు టేబుల్ వేసి కనుగొన్నటువంటి 13,000 తీసేసినట్లయితే ఇక మిగిలినటువంటి 80,000 రూపాయలు డిస్కౌంట్ ఆదాయంగా పరిగణించి లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ 93,000 13,000 పోతే 80,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ని 2 profit and loss అకౌంట్ అని చెప్పి మళ్ళించాలి. నెక్స్ట్ ఫైనల్గా జోర్నల్ ఎంట్రీస్ అడిగాడు. ఈ జోర్నల్ ఎంట్రీస్ మీరు డిస్కౌంట్ అకౌంట్ వేస్తున్నారు కదా, దీన్ని బట్టి రాయొచ్చు. డిస్కౌంట్ అకౌంట్లో ఫస్ట్ ఎంట్రీ 8,000 వస్తుంది. అంటే 2015లో అన్ఎక్స్పైర్డ్ అన్నాడు. 2015లో అన్ఎక్స్పైర్డ్ అంటే గడువు తీరల, 2016కి గడువు తీరింది కాబట్టి ఇది ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించాలి కాబట్టి ఫస్ట్ 8,000 పద్రాయాలి. ఎప్పుడు కూడా డిస్కౌంట్ అకౌంట్లో మనం చిట్టాబుద్ధులు రాసేటప్పుడు డెబిట్ ఐటమ్స్కి డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 unexpired డిస్కౌంట్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 profit and loss అకౌంట్ డెబిట్ ఐటమ్స్ అలా రాస్తాం. క్రెడిట్ ఐటమ్స్కి ఈ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ 8,000 రాసేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 discount అకౌంట్, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 discount అకౌంట్. అంటే గడువు తీరని డిస్కౌంట్ ఇది, దీనికి పద్దు రాసేటప్పుడు గడువు తీరని డిస్కౌంట్ ఖాతా డేటా 2 discount ఖాతా అని చెప్పేసి 8,000 రూపాయలు చూపించాలి. అంటే ఇది 2015 సంవత్సరానికి సంబంధించి ముందుగా వచ్చిన ఆదాయము, మనం లెక్క చేస్తున్నది 2016 కాబట్టి ఈ సంవత్సరం ఆదాయంగా పరిగణించి డిస్కౌంట్ ఖాతాకి క్రెడిట్ చేశాం. కాబట్టి డిస్కౌంట్ ఖాతా క్రెడిట్ చేసినట్టు 5 debit partly ఇది క్రెడిట్ పార్ట్. సో అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 discount అకౌంట్ అని చెప్పి ఫస్ట్ ఎంట్రీ 8,000కి మనము చూపించడం జరిగింది. సెకండ్ ఎంట్రీ ఈ సంవత్సరం మీరు టేబుల్ వేసి క్యాలిక్యులేట్ చేసిన 13,000 ఈ సంవత్సరం ఆదాయం కాదని చెప్పి లెక్కించాం కాబట్టి దీన్ని ముందు సంవత్సరం ఆదాయంగా భావించాలి, ఈ సంవత్సరానికి ముందుగా వచ్చిన ఆదాయంగా పరిగణించాలి. కాబట్టి దీనికి పద్దు రాసేటప్పుడు డిస్కౌంట్ ఖాతా డేటా 2 unexpired డిస్కౌంట్ 13,000, డిస్కౌంట్ ఖాతా డేటా 2 unexpired డిస్కౌంట్ అకౌంట్ అని 13,000 వేయాలి. ఇది టేబుల్లో కనుగొన్న మొత్తం. మీరు ఈ 2 పద్దులు గమనించినట్లయితే ఇది 2015కి సంబంధించినటువంటి డిస్కౌంట్. ఈ పద్దును జస్ట్ రివర్స్ చేశాను, బాగా గమనించండి. అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 discount అకౌంట్ ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ రివర్స్ తలకిందులు చేశాను, డిస్కౌంట్ అకౌంట్ డేటా అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీకి అమౌంట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి లాస్ట్ 2015కి సంబంధించిన అమౌంట్. సెకండ్ ఎంట్రీకి అమౌంట్ వచ్చేసి మీరు టేబుల్లో కనుగొన్నటువంటి అమౌంట్. తర్వాత ఫైనల్ ఎంట్రీ ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్లో ఈ సంవత్సరం లాభ నష్టాల ఖాతాకి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, డిస్కౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, హౌ మచ్ ఆఫ్ డిస్కౌంట్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి అడిగాడు. సో డిస్కౌంట్ ఖాతాలో లాభ నష్టాల ఖాతాకి 2 profit and loss అకౌంట్కి మనం 80,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాబట్టి ఎంట్రీ ఏమవుతుందంటే డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 profit and loss అకౌంట్ 80,000. సో డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 profit and loss అకౌంట్ అని చెప్పి 80,000. అంటే ఈ డిస్కౌంట్ అకౌంట్ని బేస్ చేసుకొని 3 పద్దులు రాశాం. మొదటి పద్దు వచ్చేసి ఇది 8,000 అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 discount అకౌంట్. సెకండ్ వచ్చేసి డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 unexpired డిస్కౌంట్ అకౌంట్ 13,000. థర్డ్ ఎంట్రీ వచ్చేసి డిస్కౌంట్ అకౌంట్ డేటా 2 profit and loss అకౌంట్ 18,000. ఈ విధంగా జోనల్ ఎంట్రీస్ చూపించిన తర్వాత ఫైనల్గా బ్యాలెన్స్ షీట్లో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నాడు. అంటే క్వశ్చన్ పేపర్లో మీరు గమనించినట్లయితే స్టార్టింగ్లో వాడు 1,264 ఇన్ థౌజండ్స్ అంటే 12,64,000 బిల్లులు వర్తకుల నుంచి కొన్నాడు కాబట్టి ఇది ఆస్తి అంశం, డెబిట్ వైపు నుంచి ఉన్నాడు.
మరి ఈ ఆస్తి అంశాన్ని ఆస్తిపన పట్టిలో ఏం చేయాలంటే సింపుల్ గా ఆస్తుల వైపున ఫిఫ్త్ షెడ్యూల్ కింద మీరు నైన్త్ షెడ్యూల్ కింద చూపించాలి. అసెట్స్ వైపున బ్యాలెన్స్ షీట్ అసెట్స్ వైపున బిల్స్ డిస్కౌంట్ అని చెప్పి 12,64,000 షెడ్యూల్ నైన్త్ కింద చూపించాలి. మరి లైబిలిటీస్ వైపున మీరు టేబుల్ వేసుకున్నారే 13,000 ఈ సంవత్సరానికి ఆదాయం కాకుండా నెక్స్ట్ ఇయర్కి ఆదాయంగా పరిగణించినటువంటి మొత్తము అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అది ఈ సంవత్సరం అప్పుగా పరిగణించాలి కాబట్టి ముందుగా వచ్చిన ఆదాయం కాబట్టి అప్పుగా చూపించాలి కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపున లైబిలిటీస్ వైపున ఫిఫ్త్ షెడ్యూల్లో 13,000 రూపాయలు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా లెక్కని బాగా చక్కగా చదువుకొని మీరు ఆన్సర్ చేస్తారని ఆశిస్తూ ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా మీరు అబ్జర్వ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.